మహారాష్ట్ర ఠానే ప్రభుత్వ ఆసుపత్రి దుర్ఘటన మరొక ముందే నాందేడ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు ఇరవై నాలుగు మంది పడడం ఆందోళన కలిగిస్తోంది మృతుల్లో పన్నెండు మంది నవజాత శిశువులు ఉన్నారు ఔషధాలు సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందని తెలిసింది ఎక్కువ మంది వ్యాధులు పాము కాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఆసుపత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్లు అధికారులు చెప్పారు ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది మరోవైపు ఆసుపత్రిలో ఇరవై నాలుగు మంది మృతి చెందిన ఘటనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి భాజపా సిందే అజిత్ పవార్ వర్గాలు గల ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడ్డాయి